హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి పండగ రోజు శివుడికి ఏ విధంగా అభిషేకం చేసుకోవాలి, ఏ వస్తువులతో చేసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాశివరాత్రి పండగ రోజు శివుడికి మనం తెల్లవారుజామునే ఇంట్లో ఈ విధంగా మీరు ఈ వస్తువులతో అభిషేకం గిన చేసినట్టయితే ఆ బోళాశంకరుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఏ ఏ వస్తువులు అంటే, ఫస్ట్ మనం విభూది అనేది తీసుకోవాలి. విభూది స్వామివారికి చాలా ప్రీతికరం. ఆ తర్వాత తెలుపు అక్షతలు, అలాగే పాలు, బిల్వపత్రాలు, ఏవి ఉన్నా లేకపోయినా కొంచెం విభూది, కొన్ని బిల్వపత్రాలున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఆవు పాలు, ఆ తర్వాత ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, అక్షతలు, విభూది, బిల్వపత్రాలు, ఇంకా చెరుకు రసము, మామిడి పండ్ల రసము, ఏవైనా సరే ఆ బోళాశంకరుడికి మనము అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మనము పంచామృతాలలాగా అన్నీ కలిపి కూడా మనము ఆ శివుడికి అభిషేకం అనేది చేసుకోవాలి. ఇవన్నీ లేవు అని అనుకుంటే కనీసం గంగాజలం అంటే మంచినీళ్ళైనా తీసుకొని ఆ పరమాత్ముడు, ఆ శివుడికి మనము తల మీద ఇన్ని పోసినా కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. శివుడు బోళాశంకరుడు అండి, వీటన్నిటితోనే చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఇన్ని మంచినీళ్ళని తీసుకొని ఆ శివుడికి మనము అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఏ సమయంలో చేసుకోవాలంటే ఉదయం తెల్లవారుజామున 5 నుంచి 6 గంటలలోపు ఎవరైతే ఆ శివుడికి అభిషేకిస్తారో వాళ్ళకు అన్నిట్లో విజయం అనేది కలుగుతుంది. ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మీకు కుదిరితే ఈ వస్తువులన్నిటితో కూడా మనము అభిషేకం అనేది చేసుకోవాలి. పంచదార, ఆవు నెయ్యి, విభూది, తేనె, తెలుపు రంగు అక్షతలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఇంకా రుద్రాక్షలు, బిల్వపత్రాలు, వీటన్నిటితో కూడా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఈ వస్తువులన్నిటినీ మనము తయారు పెట్టుకొని ఆ తర్వాత శివలింగాన్ని తీసుకోవాలి. శివలింగాన్ని తీసుకొని ఆ తర్వాత మీరు నిత్య దీపారాధన చేసుకోవాలి. శివలింగానికి ఒక్కటికే మనము అభిషేకం చేస్తే సరిపోదండి. నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత శివలింగాన్ని ఒక ప్లేటు, స్టీల్ కాకుండా ఇత్తడి కానీ, బంగారు కానీ, వెండి కానీ, రాగి కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ప్లాస్టిక్, స్టీల్ మాత్రం వాడకూడదు. ఆ తర్వాత ప్లేట్లో పెట్టుకొని ఆ లింగాన్ని మీరు స్పూన్ తీసుకొని ముందుగా మంచినీళ్ళతో అభిషేకం అనేది చేసుకోవాలి. ఇవన్నీ అవసరం లేదండి. ఇన్ని మంచినీళ్ళు తీసి స్వామివారికి అభిషేకం చేసినా కూడా ఆ బోళాశంకరుడు కరుణిస్తాడు. ఆ తర్వాత వచ్చేసి పాలు అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ మనసులో మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకోవచ్చు. లేదంటే శివ అష్టోత్తరం ఉంటుంది, శివుని అష్టోత్తరమైన చదువుకుంటూ మీరు ఈ అభిషేకం గిన చేసినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుందండి. శివుని అష్టోత్తరం: ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపానయే నమః, ఓం కట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః. ఇలా మొత్తం అష్టోత్తరం చదువుకుంటూ పాలు, పెరుగు, పంచదార, తేనె, ఇంకా మీ దగ్గర ఎన్ని రకాలు రసాలుంటే అన్ని రకాలు రసాలతో స్వామివారిని అభిషేకం అనేది చేసుకోవాలి. ఆ తర్వాత విభూది, బిల్వపత్రాలు, వీటన్నిటితో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు. చాలామంది శివుడికి మనము అభిషేకం చేయవచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మనం ఇంట్లో అభిషేకం అనేది చేసుకోవచ్చు అండి. చాలా చాలా మంచిది. శివుడికి అభిషేకం చేసేటప్పుడు మీరు మాత్రం పసుపు కుంకులు మాత్రం వేయకూడదు. పసుపు కుంకులతో ఆ శివుడికి అభిషేకం అనేది చేయకూడదు. విభూదితో మాత్రమే అభిషేకం అనేది చేయాలి. అలాగే మల్లె పువ్వులతో కూడా అభిషేకం చేయకూడదు. సువాసన వచ్చే పువ్వులతో ఆ శివుడికి మాత్రం
మాత్రం అభిషేకం అనేది చేయకూడదు. ఎందుకంటే శివుడికి అభిషేకం కానీ ఏదైనా సరే విభూది ఆ తర్వాత బిల్వపత్రాలు వీటితో చేస్తే ఇంకా మంచిది. ఎందుకని అంటున్నానంటే మల్లెపూలకు స్వామికి అంటే మల్లెపూలతో చేయకూడదని చెప్తున్నారు. అంటే వేరే వేరే కారణాలు ఉండొచ్చు కానీ మల్లెపూలతో మాత్రం అంటే సువాసన. అలాగే స్వామివారికి ఎప్పుడు కూడా మొగలి పువ్వులు, మల్లె పువ్వులు అంటే విరజాజులు వీటన్నిటితో మనము పూజ అనేది చేయకూడదు. ఎందుకంటే స్వామివారి తపస్సుకు భంగం కలుగుతుంది కాబట్టి ఎప్పటికి కూడా సువాసన ఇచ్చే పువ్వులతో మనము స్వామివారి పూజలో వాడకూడదు. అలాగే అభిషేకానికి కూడా వాడకూడదు. మిగతా పువ్వులు ఏవైనా సరే, చామంతులు కానీ, కనకాంబరాలు కానీ, మిగతా పువ్వులన్నీ మనము పూజకు అనేది వాడుకోవచ్చు. ముఖ్యంగా బిల్వపత్రాలు ఉంటే చాలు, అన్ని రకాల పువ్వులు అవసరం లేదు. బిల్వపత్రము అక్కడ స్వామివారిని దగ్గర పెడుతూ బిల్వాష్టకం గిన చదువుకుంటే చాలా చాలా మంచిది. బిల్వాష్టకము, ఆ తర్వాత పంచాక్షర సూత్రం, ఇవన్నీ కూడా మనము మహాశివరాత్రి రోజు ఎవరైతే మనస్ఫూర్తిగా చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ స్వామి యొక్క ఆశీస్సులు అనేది కలుగుతుంది. ఆ తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము హారతి అనేది ఇచ్చి ఆ తర్వాత స్వామివారిని మళ్ళీ తీసి శుభ్రంగా తుడిచి ఆ తర్వాత విభూది కుంకుమలతో అలంకరించుకోవచ్చు. స్వామివారికి విభూది అంటే చాలా ప్రీతికరం. ఇక్కడ నేను అభిషేకం అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ శివలింగాన్ని తీసి శుభ్రంగా తుడిచి ఆ తర్వాత బొట్లు అనేది పెట్టి మళ్ళీ అలంకరించుకుంటాను. ఈ అభిషేకం చేసిన పువ్వులను ఏం చేయాలంటే పువ్వులు కానీ బిల్వపత్రాలు కానీ ఈ అభిషేకం చేసిన వాటిని మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఎక్కువైతే మాత్రము ఎక్కడ అయినా సరే తొక్కని ప్లేస్లో అంటే పచ్చని చెట్లో కానీ తొట్టులో కానీ వేయవచ్చు. కొంచెం మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా మీరు శివరాత్రి రోజు అభిషేకం చేసినట్టయితే చాలా చాలా మంచిది. ఆ తర్వాత మళ్ళీ ప్లేట్ తీసుకొని శుభ్రం చేసుకొని శివలింగాన్ని అక్కడ పెట్టి విభూది కుంకుమలతో అలంకరించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి పండుగ రోజు ఈ విధంగా అభిషేకం చేసుకొని మీ దగ్గర లింగం ఉంటేనే ఈ విధంగా అభిషేకం చేసుకోండి. లేదంటే మామూలు చిత్రపటానికి పువ్వులు పెట్టి అలంకరించుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇవన్నీ పెట్టి పండ్లు కానీ ఏవైనా స్వామివారికి సమర్పించుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో లింగానికి ఇంకా విభూదితో అలంకరించుకుంటున్నాను. ఆ తర్వాత వస్త్రము ఇవన్నీ కూడా సమర్పిస్తాను. ఎందుకంటే ఈ విధంగా శివరాత్రి పండుగ రోజు స్వామివారికి అర్ధరాత్రి సమయంలో ఉపవాసము జాగరణం చేస్తూ అభిషేకం గినక మీరు చేసినట్టయితే మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే శివుడు బోళాశంకరుడు కాబట్టి మీరు కష్టపడాల్సిన ఏమీ లేదండి. ఉపవాసము జాగరణ ఉండి అర్ధరాత్రి సమయంలో మీరు గినక ఆ స్వామివారికి అభిషేకించినట్టయితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుంది. ముఖ్యంగా బిల్వపత్రాలు వీటన్నిటితో మీరు స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర లింగం ఉంటేనే ఈ విధంగా అభిషేకం అనేది చేసుకోండి. ఒకవేళ లింగం లేకపోతే మామూలు చిత్రపటం అయినా పెట్టుకొని శివుడికి ఎలా పూజ చేసుకోవాలనేది ముందు వీడియోలో నేను పోస్ట్ చేశాను. ఆ విధంగా మీరు చూసి పూజ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వామివారికి ఉపవాసం జాగరణం అంటే ఇష్టం కాబట్టి అర్ధరాత్రి సమయంలో, లింగోద్భవ సమయంలో మీరు ఖచ్చితంగా ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేసుకుంటే మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ఎప్పటి నుంచో మీరు పొందాలనుకున్న విజయం కూడా మీకు కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. లాస్ట్లో స్వామివారికి హారతి అనేది ఇవ్వాలి. బిల్వాష్టకము, అలాగే లింగాష్టకము, ఆ తర్వాత పంచాక్షర సూత్రము, శివాష్టోత్తరము, ఇవన్నీ మీరు మనస్ఫూర్తిగా చదువుకున్నట్టయితే అంతా మంచిగా జరుగుతుంది. శివసూత్రము, వీటన్నిటిని కూడా చదువుకోవాలి. ఇవన్నీ రావు అని అనుకున్నప్పుడే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర హరహర మహాదేవాయ నమః అని కూడా మీరు స్వామివారి తలుచుకోవచ్చు. ఇవన్నీ రాలేదనుకుంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయని మీరు మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకున్నా సరిపోతుంది. ఉపవాసం అంటే పాలు పండ్లు తీసుకోవచ్చు, నిండుగా కడుపు నిండుగా తినకూడదు. కడుపు నిండుగా ఎందుకు తినకూడదు అంటే కడుపు నిండా తింటే నిద్ర అనేది వస్తుంది ఆటోమేటిక్గా, అప్పుడు భక్తి పోయి నిద్రలోకి వెళ్ళిపోతాం. అందుకని ఉపవాసం అనేది లైట్గా చేయమని పెద్దలు చెప్తారు, అలాగే పురాణాలు కూడా చెప్తున్నాయి.
మరొకసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.